ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసిన శాసన మండలి అవసరమా అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పలువురు మేధావులున్నారని, ఇక సలహాలు సూచనలు ఇవ్వడానికి మండలి అవసరం ఏంటని ప్రశ్నించారు ఆయన. మండలికి ఏడాదికి 67 కోట్ల పైగా ఖర్చు చేయడం పేద రాష్ట్రమైన ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు సీఎం జగన్. జరగాల్సిన మంచిని ఎలా డిలే చేయాలి అని రూల్స్ను సైతం వయలేట్ చేసి ఎలా ప్రజలకు హాని చేయాలి అని ఆలోచిస్తా ఉన్న ఇలాంటి సభను, ఇలాంటి మండలిని కొనసాగించానా లేదా అన్నది మనం అంతా కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా అధ్యక్ష ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా అధ్యక్ష చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి ఇక కొనసాగించడం అవసరమా అని చెప్పి కూడా మనం అంతా కూడా గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అసలు రాజ్యాంగంలో అధ్యక్ష క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష రాజ్యాంగంలో. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో కనుక వెతికితే అధ్యక్ష దర్ ఇస్ నో వర్డ్ బై నేమ్ క్యాపిటల్. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అధ్యక్ష. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్ష, సీట్ ఆఫ్ గవర్నెన్స్ను అడ్మినిస్ట్రేషన్ కోసం డీసెంట్రలైజ్ చేసే స్వేచ్ఛ ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన అధికారం అధ్యక్ష. జయలలిత గారు బ్రతుకున్న రోజుల్లో ఊటీ నుంచి నడిపేది అధ్యక్ష ఆవిడ తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు గవర్నెన్స్. దట్ ఇస్ నో, ఇప్పుడు సడన్గా వరదలు వస్తాయి, వరదలు వచ్చి మన హుదూదు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 రోజులపై విశాఖపట్నంలో ఉన్నారు. సో గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరిగింది? విశాఖపట్నం నుంచి జరిగింది. రేపు పొద్దున ఏదైనా కెలామిటీ వస్తుంది, ముఖ్యమంత్రి షిఫ్ట్ అవుతాడు, షిఫ్ట్ అయ్యి అక్కడ 20 రోజులు ఉండాల్సి వస్తుంది. గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? గవర్నెన్స్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి గవర్నెన్స్ జరుగుతుంది. ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే, ఎక్కడైనా గ్రే ఏరియా ఉంటే, ఎక్కడైనా ఆంబిగ్విటీ ఉంటే విచక్షణ అధికారం అన్నది ఉత్పన్నమవుతుంది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఎటువంటి ఆంబిగ్విటీ లేదు, రూల్స్ క్లియర్గా ఉన్నాయి. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదు అని ఆయనే చెబుతాడు. మరి అలాంటి రూల్ బుక్స్కు విరుద్ధంగా చైర్మన్ తనకు లేని విచక్షణ అధికారాన్ని ఉపయోగించి డిలే చేయడం కోసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తీసుకున్న నిర్ణయం, తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం అధ్యక్ష. ఇంత ప్రజాధనం ఖర్చు చేసి ఇటువంటి రాజకీయ ఎజెండాతో నడుస్తూ ఉన్న ఇటువంటి సభలను, ప్రజలకు మేలు చేసే విధంగా లేని ఇటువంటి సభలను సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎలా ప్రజలకు మేలు జరగకుండా చూడాలి అని చెప్పి, ఎలా డిలే చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి ఆరాటపడుతూ ఉన్న ఇలాంటి సభలను నిజంగా కొనసాగించాలా లేదా అన్నదాని మీద నిజంగా మనం అంతా కూడా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈరోజు ఎలాగో గురువారం అనుకుంటా అధ్యక్ష, ఇఫ్ యూ కైండ్ ఎనఫ్ అధ్యక్ష, సోమవారం అట్లా మీకు అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టండి అధ్యక్ష, పిలవండి, ఇంకా సుదీర్ఘంగా చర్చిద్దాం, చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. ఇటువంటి సభను, ఇటువంటి మండలిని కొనసాగిద్దామా లేదా అనేది ఆ రోజు నిర్ణయం కూడా తీసుకుందాం అధ్యక్ష. ఇఫ్ కైండ్ ఎనఫ్ అయితే ఈ సిస్టమ్ను క్లీన్ చేసే విషయంలో మీరు కూడా 4 అడుగులు ముందుకేయమని చెప్పి కూడా సభనీయంగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తూ శాసనసభ్యులందరినీ కూడా అభ్యర్థిస్తామని అధ్యక్ష.